అయితే మీకు వచ్చిన అవార్డ్స్ రివార్డ్స్ ఒక్కసారి మా ఐడ్రీమ్ ప్రేక్షకుల కోసం ఒకసారి వివరించండి. అంటే నేను ఇండియాకి వచ్చాక అతి పెద్ద అవార్డు నాకు ఫస్ట్ మేజర్ అవార్డు వచ్చింది ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బరో అని. ప్రపంచవ్యాప్తంగా ఇట్ ఈస్ ది ఓల్డెస్ట్ సర్జికల్ కాలేజ్ ఇన్ ద వరల్డ్, 505 సంవత్సరాల ఓల్డ్ కాలేజ్. దానికంటే ఓల్డ్ కాలేజ్ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆ కాలేజ్లో ఎఫ్ఆర్సిఎస్ పొందిన వాళ్ళు ఇంగ్లాండ్ బయట, ఇంగ్లాండ్ అంటే యునైటెడ్ కింగ్డమ్ బయట ఉన్న సర్జన్స్కి ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ అని ఇస్తుంటారు. ఆ ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ ఎవరికి ఇస్తారంటే వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు ఎక్సెల్ చేసినప్పుడు అది రికగ్నైజ్ చేసి ఇస్తారు. వాళ్ళు ఇస్తున్నారని మనకు తెలియదు. ఇండియాలో లాగా మనం అవార్డుకి అప్లై చేసుకుంటాం ఇండియాలో, అక్కడ అప్లికేషన్ అనేది ఉండదు. వాళ్ళు రికగ్నైజ్ చేసి వాళ్ళే ఇంటర్నల్గా ఈ మనిషికి ఇస్తే బాగుంటుంది అని చెప్పి జరుగుతుంది. అట్లా ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. 2012 రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బర్గ్ ప్రెసిడెంట్ నాకు లెటర్ రాసి 2013కి రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బరో నీకు ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ ఇస్తున్నారని చెప్పారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ అంతేకాకుండా 505 సంవత్సరాల్లో ఐఎమ్ ది యంగెస్ట్ సర్జన్ ఇన్ 500 ఇయర్స్ టు గెట్ ఇట్. సో ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ ఆనర్. 2013లో ఇంగ్లాండ్కి మా ఫ్యామిలీతో వెళ్ళి అది ఒక సైట్, చాలా మూవింగ్ సెరిమనీ, అది చాలా సెరిమోనియల్గా జరుగుతుంది. అక్కడ నుంచో పెట్టి నా పేరట ఒక సైటేషన్, 15 నిమిషాలు సైటేషన్ చదువుతారు. అది చదివిన అనంతరం రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఎడిన్బర్గ్ ప్రెసిడెంట్ ఈ మెడల్, గోల్డ్ మెడల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దట్ వాజ్ మై ఫస్ట్ మేజర్ అవార్డ్. దైవికంగా 2015లో జాతీయ స్థాయిలో పద్మ అవార్డు వచ్చింది. 2015లో నేషనల్ అవార్డు, పద్మ అవార్డు వచ్చింది. అండ్ తెలుగు రాష్ట్రాల నుంచి ఐఎమ్ ది యంగెస్ట్ సర్జన్ టు గెట్ దిస్. అండ్ ద థర్డ్ మేజర్ అవార్డ్ 2017లో ఈ సంవత్సరం డాక్టర్ బీసీ రాయ్ అవార్డ్, అంటే ఇది జాతీయ స్థాయిలో డాక్టర్కి ఇంతకంటే హయ్యర్ అవార్డు ఉండదు. ఇట్ ఈస్ ద హయ్యెస్ట్ అవార్డ్ దట్ కెన్ బి అచీవ్డ్ బై డాక్టర్. సో అది కూడా బీయింగ్ ది యంగెస్ట్ సర్జన్ ఇన్ బోత్ తెలుగు స్టేట్స్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, బీసీ రాయ్ అవార్డు కూడా రావటం జరిగింది. ఇవన్నీ దైవికంగా భావిస్తున్నాను. భగవంతుడి ఆశీర్వాదం, అమ్మ నాన్నల ఆశీర్వాదం, భార్య పిల్లల ప్రోత్సాహం, పేషెంట్స్, నా పేషెంట్స్ యొక్క ఆశీర్వాదం, ఇవన్నిటి వల్లనే నాకు వచ్చిందని అనుకుంటున్నాను. ఈ అవార్డ్స్, నేషనల్ అవార్డ్, పద్మ అవార్డు రావడంతో సమాజం పట్ల నాకు ఉండే రెస్పాన్సిబిలిటీ ఎన్నో ఫోల్డ్, మెనీ ఫోల్డ్ ఇట్ ఇస్ ఇంక్రీస్డ్. అందుకే ఇటీవల కాలం, లాస్ట్ ఇయర్, శ్రీ హరీష్ రావు గారి సహకారంతో వారి డిస్ట్రిక్ట్లో ఉండే ఇబ్రహీంపూర్ అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నాను. అక్కడ మా ఫ్యామిలీలో ఉండే, మేము సేవ్ చేసిన డబ్బు, మా అమ్మ నాన్న, వైజయంతి, నేను, బేసిక్లీ మేము వాట్ ఎవర్ వీఆర్ ఎర్నింగ్, వాట్ ఎవర్ వీ హ్యావ్ సేవ్డ్, 50 లక్షలు కూడా మేము వీ హ్యావ్ ప్లెడ్జ్డ్ ఫర్ ద విలేజ్. ఇప్పటి వరకు అంత అమౌంట్ కూడా స్పెండ్ చేసి స్కూల్లో డైనింగ్ రూమ్ కట్టించాము, తర్వాత డిజిటల్ క్లాస్ రూమ్ చేశాము, అదేవిధంగా ఒక క్రిమిటోరియం. ఎందుకంటే ఆ ఇబ్రహీంపూర్ చుట్టుపక్కల 30 కిలోమీటర్స్ వెళ్తే కానీ క్రిమిటోరియం లేదు. సో ఆ క్రిమిటోరియం, ఒక మోడర్న్ క్రిమిటోరియం కడుతున్నాము. అంతేకాకుండా అక్కడ ఒక హెల్త్ సెంటర్, శ్రీ హరీష్ రావు గారు గవర్నమెంట్తో లయేజ్ చేసి తెలంగాణ గవర్నమెంట్తో ఒక హెల్త్ సెంటర్ కూడా వారు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అదేవిధంగా ఇదే కాకుండా ఆ గ్రామాల్లో, ఇబ్రహీంపూర్లో 120 హౌసెస్ ఉన్నాయి. వాటిలో 25 హౌసెస్కి కంప్లీట్ సోలార్ ఎలక్ట్రిఫికేషన్, ద పోరెస్ట్ ఆఫ్ ద పోర్ని ఐడెంటిఫై చేసి ఆ 25 హౌసెస్కి కంప్లీట్ సోలార్ చేసామంటే వాళ్ళకి ఇంకా ఎలక్ట్రిసిటీ గురించి ఆలోచించక్కర్లేదు, ఎలక్ట్రిసిటీ బిల్స్ గురించి ఆలోచించక్కర్లేదు. సో అట్లా నా రెస్పాన్సిబిలిటీ ఫౌండేషన్తో పాటు ఇది కూడా ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే పద్మ అవార్డు వచ్చినప్పుడు, ఇంత చిన్న వయసులో పద్మ అవార్డు వచ్చినప్పుడు దైవికంగా ఇట్స్ మై డ్యూటీ, ఐ ఫీల్ దట్ ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ బియాండ్ మై స్ఫియర్ ఆఫ్ యాక్టివిటీ. అందుకే నేను ఈ విలేజ్ని దత్తత తీసుకుని ఇంకా ఎన్నో కార్యక్రమాలు శ్రీ హరీష్ రావు గారి సహకారంతో ఇబ్రహీంపూర్లో తప్పకుండా నేను చేపడతానని ఈ సందర్భంగా చెప్తున్నాను. సూపర్ అండి.